अभी आपके गाने के साथ थोड़ी थोड़ी बातें भी हो जाए, अच्छा लगेगा ना? ठीक है, बोलिए। फर्स्ट ऑफ ऑल थैंक यू राजू सर फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी एंड एंटायर टीम ऑफ दिस मूवी. यू नो व्हेन आई वर्क इन बॉलीवुड आई डेफिनेटली हैव अ लॉट ऑफ स्ट्रेस, बट दिस इज द फर्स्ट प्रोजेक्ट लाइक माई डेब्यू वेर देर वॉज नो स्ट्रेस एंड आई हैड द करेज एंड द फ्रीडम टू वर्क एनी थिंग दैट आई वॉन्ट. And to get this opportunity and this experience, I don't know. I think I'm blessed for this. And I want to thank Srimani sir. Where is Srimani sir? You have to come on stage, please. Because without you, I'm incomplete for this. Thank you so much for this song. And no, you shared the experience. Oh my God. These are actually yours, but I have to speak. లవర్లో ఐదు పాటలు రాశారా, అందులో అద్భుతం పాట ఒకటి. ఇంత మంచి ట్యూన్, ఇంత మంచి సిచ్యువేషన్. సో ఈ దీనికి, ఈ సన్నివేశానికి నేను రాయాలని ఎన్నుకున్నందుకు ముందుగా హర్షిత్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో లవర్లో ప్రతి సాంగ్ మీకు అలరిస్తుంది. ఈ ఆల్బమ్ వింటే అందరూ వాటే ఆల్బమ్ అంటారు, ఈ సినిమా చూస్తే వాటే మూవీ అంటారు, అలాగే ఇప్పుడు ఈ విజువల్ చూస్తే వాటే సమీర్ రెడ్డి గారు అంటారు. సో అంత బాగా విజువలైజ్ చేశారన్నమాట. ఒక రచయిత రాసిన దానికి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన దానికి విజువల్ తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ అద్భుతం నిదర్శనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తానికి, ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి స్టార్ట్. సో ఇది ఇలానే సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకరు వచ్చేసి రవి బిగ్ బాస్, ఎందుకంటే తను ఇందాక స్నీజ్ చేశాడు, తిరిగి నాకు సారీ కూడా చెప్పలేదు, నేను పక్కనే ఉన్నాను. అది మినిమం కామన్ సెన్స్ బిగ్ బాస్, తుమ్మినప్పుడు పక్క వాళ్ళు ఉన్నప్పుడు సారీ చెప్పటం, ఆ మినిమం కామన్ సెన్స్ కూడా తనకు లేదు. సో తను కూడా ఈ హౌస్లో ఉండటానికి ఎలిజిబుల్ కాదనిపిస్తుంది బిగ్ బాస్.